టీడీపీ నేతలు మెడకు చుట్టుకున్న ఓవర్ యాక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే చంద్రబాబుకు జుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై పలువురు టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు చర్యలకు ఉపక్రమించారు తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్దా వెంకనకు సిఐడి ఈ కేసులో నోటీసులు జారీ చేసింది హైదరాబాద్లో ఉన్న బుద్దాకు సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరితో కలిపి మొత్తం ఇరవై మూడు మంది సోషల్ మీడియాలో న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సిఐడి గుర్తించింది వారందరినీ విచారణ చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది ఇదే క్రమంలో బొచ్చయ్య చౌదరికి కూడా ఒకటి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం అంతేకాదు నిందితులతో పాటు ఫేస్బుక్ ట్విట్టర్ గూగుల్ సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామని సిఐడి హైకోర్టుకు తెలపడం గమనార్హం